Kota Indrama Inlala, Narula Chala, Tomba Yerwela, Renduanda Yerwela, Mandiki, Indri, Valeru, Ivala Yamana Matarte, Indrama Inlavila, CPC, Daria Teshi, Ipurvaku Daria to Niveska Ivale, WL and Advent Parisi. I have Tarakunda Chandra Shekara, Paripal and the Chandra Mavana and Jus Desko, our Rasta Vokero Rosu, Murulakshara Mandiki, Indisha Advent Cheritra, Yala Chandra Mavana, Wundalevani, Chala Pastanga Arutuna. అటువంటి పరిస్థితులు ఉంటే మన ప్రగతి నివేదికను పెట్టి బహిరంగ సభ 300 కోట్ల మందులు ఆపేండు ఈయన ఫుల్ బాటిల్ వేసుకుండు మంచి ముచ్చట్లు చెప్పిండు అయ్యా ఏం చెప్పిండు అక్క అంటే 2200 గ్రామాలకి నీళ్లు ఇచ్చినా ఇంకా 1300 గ్రామాలు ఉన్న కూడా 8 రోజులకు ఇస్తా అని చెప్పిండు నిజామాబాద్ వారు మొన్న చెప్తుండు ఇంకా 3 నెలలు పడుతుంది నేను నీళ్లు ఇచ్చే వరకు అంటుండు మనం ఓ టికెట్ వేస్తే 32 పడుతుంది అని చెప్తారా లేదా అని అడుగుతున్నా అందుకనే ఈ సన్నాసి తెలుగుదేశం పార్టీని పట్టుకొని 2% అంటారు మళ్ళా వాళ్ళు 15 సీట్లు గెలిస్తే అంటున్నారు ఇవాళ నీకు ఇవాళ ఏ రకంగా కనిపిస్తుందని కేసీఆర్ ని అడుగుతున్నా అందుకనే కేసీఆర్ కనుక మళ్ళొకసారి 2 పాయింట్ ఇట్లా అంటే గ్రామాలలో తెచ్చిన టీఆర్ఎస్ నాయకులను చెట్లు కట్టేసి లాగులకు తొండ ఇవ్వవలసిన సమయం అసతమైంది అని ఈ సందర్భంగా నేను మన చేస్తున్నా తెలుగుదేశం పార్టీ గడ్డ మీద ఉండినటువంటి పార్టీ కమ్మరి గుమ్మరి చాకలి నందలి ఎరకలి మాల మాదిగ వడ్డల బలిజ లంబాల కోయ ముజరాజ పెరిక మేరు కాపు వైచ యాదవ వడ్రంగి ఇవాళ ఈ బహుళ వర్గాల పునాదం మీద ఉండినటువంటి పార్టీ భూస్వాములు వాస్వాములు జమీందారులు జాగీర్దారులు దేశ్ముఖులు దేశ్ పాండేలు పటేలు పటవారి వ్యవస్థకు వ్యతిరేకంగా గరీబుల రాజ్యాన్ని ఇచ్చి గడియ పాలనంతం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకనే సోదరులారా ఆ పార్టీని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది ఆ పార్టీని కాపాడుకుంటేనే బలహీన వర్గాల గొంతుగా ఉంటుంది ఆ పార్టీని కాపాడుకుంటేనే మనకు ఉద్యోగాలు వస్తాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హెల్త్ లా ఎడ్యుకేషన్ లా ఇన్ఫర్మేషన్ లా ఇరిగేషన్ లా డెడికేషన్ లా డెవలప్మెంట్ లా హైటెక్ లల్లా హైలైట్ లల్లా సక్సెస్ లల్లా సబ్సిడీలల్లా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో తీసుకుపోయిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఇవాళ మనం ఉన్నప్పుడు ఐటీ వస్తే వీళ్ళు రాగల డ్యూటీ మొదలైంది అప్పుడు జాబ్ మేళాలుండే ఇవాళ జబర్దస్తి వసూల మేళాలైన నాడు సాఫ్ట్ స్కిల్స్ బేరింగ్ ఉండే ఇప్పుడు కలెక్షన్ స్కిల్స్ మొదలైనటువంటి పరిస్థితి ఉంది నాడు ఆన్లైన్ చాటింగ్ ఉండే ఇప్పుడు ఆల్ టైప్ చీటింగ్ మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా అందుకనే కాలాతీతం అవుతుంది లాస్ట్ మీడియం చూడాలన్నారా కూటమి అభ్యర్థిగా వచ్చేటువంటి అభ్యర్థిని మీరు అఖండ మెజార్టీతో గెలిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్తూ ఇవాళ మన బాధలు తీరాలంటే పదుకులు మారాలంటే కష్టాలు పోవాలంటే కన్నీళ్లు వాగాలంటే ఏ ప్రభుత్వం అయితే వస్తుందో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఉండాలి ఉంటుంది అని మీ అందరి మద్దతుతోటి ఈ సందర్భంగా మనవి చేస్తూ